हाय हेलो नमस्ते अंदर की एंड नेनो मीरा के भाई एंड फिल्म टीवी अरे भाई कैसे अंदर बावनरा सो నేను ఇవాళ మీకు ఒక మంచి ట్రైలర్ ఒకటి రిలీజ్ అయింది సో ఎందుకంటే మెగాస్టార్ గారి మేనల్లుడు సాయి తరం తేజ్ గారి ట్రైలర్ ఇవాళ రిలీజ్ అయింది రిపబ్లిక్ అనే ఒక ట్రైలర్ అంటే మూవీ ట్రైలర్ మనకు ఇవాళ సో రిలీజ్ అయింది ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకుందామని వచ్చిన సో ట్రైలర్ చూసినా మామూలుగా లేదు మస్తుగా అంటే మస్తు ఉంది కానీ పాపం నాకైతే చాలా బాధగా ఉంది ఎందుకంటే మెగాస్టార్ ఫ్యామిలీలో ఒక సాయి తరం తేజ్ గారు మంచి ఓన్ టాలెంట్తో వచ్చి మంచి మంచి సినిమాలు చేసుకుంటూ ఒక రేంజ్కి ఎదుగుతున్న టైంలో అండ్ మొన్న ఆయనకు యాక్సిడెంట్ జరగడం చాలా బాధాకరం సో ఆయన ఇంకా హాస్పిటల్లో కోలుకుంటున్నారు సో సాయి తరం తేజ్ గారి టీమ్ ఇవాళ సో మెగాస్టార్ గారి ఇంటికి వెళ్ళి అతని చేతుల మీదుగా సార్ గారి చేతుల మీదుగా ఇవాళ ట్రైలర్ రిలీజ్ చేశారు సో చాలా బాధపడుతూ రిలీజ్ చేశారు సార్ ఎందుకంటే సాయి తరం తేజ్ గారు ఉంటే ఆ సంతోషం వేరే ఉండేది సో ఆయన లేకుండా ఆయన హాస్పిటల్లో కోలుకుంటున్నారు కాబట్టి సో ఆ సినిమాని చిరంజీవి గారు సో ఇవాళ ట్రైలర్ రిలీజ్ చేశారు సో చాలా బాగుంది సో చాలా ఎగ్జైటింగ్గా ఉంది సో ఆయన ట్రిల్ అంటే లవ్వర్ బాయ్గా యాక్ట్ చేయడం మనం చూసాము అలానే ఇప్పుడు ఒక థ్రిల్లర్ మూవీ అండ్ మనకు చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది సో అది చాలా బాగుంది సో ఈ సినిమా అక్టోబర్ 1న విడుదల చేయమని చిరంజీవి గారు సో ఆ టీంకి చెప్పడంతో వాళ్ళు ఆ డేట్ని ఖరారు చేశారు సో దర్శకుడు వచ్చేసి దేవకట్ట కాంబినేషన్లో సాయి తరం తేజ్ గారు ఎర్రగా తీశారు మామూలుగా లేదు సినిమా ఒక రేంజ్లో ఉంది అనుకుంటున్నాను నేను ఎందుకంటే ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది సో ఒక పొలిటికల్ థ్రిల్లర్ మూవీ అండ్ ఎలా ఉండాలో అంత బాగుంది సో ఆయన ఒక కలెక్టర్గా దీంట్లో యాక్ట్ చేసినట్టు మనకు తెలుస్తుంది సో ఆ సినిమా చూస్తుంటే ఆయన మాట్లాడే విధానం కానీ ఆ డ్రెస్సింగ్ కోడ్ కానీ ఆ ఫార్మల్ డ్రెస్ వేసుకొని మంచి గెటప్లో పవర్ఫుల్ డైలాగులు చెప్తుంటే ఆ ట్రైలర్ చాలా ఎగ్జైటింగ్ ఉంది నాకైతే సో అందుకనే ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవడానికి అండ్ ఈ వీడియోని మీకు చేస్తున్నా నేను సో రిపబ్లిక్ ట్రైలర్లో మంచి హాట్ టాపిక్గా ఇంక ఇద్దరు ఉన్నారు సో వాళ్ళిద్దరు కాంబినేషన్లో చాలా సినిమాలు కూడా వచ్చినాయి సో వాళ్ళే రమ్యకృష్ణ గారు ఒక మంచి పొలిటికల్ లీడర్గా కనబడుతుంది దాంట్లో సో ఆవిడే నాకు తెలిసి మెయిన్ విలన్గా అనుకుంటున్నాను నేను సో ఆవిడ మాటలు సాయి తరం తేజ్ గారికి ఆవిడకి డైలాగులు బాగా ఎమోషనల్గా ఉన్నాయి సో చాలా పవర్ఫుల్ డైలాగులు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఆ ట్రైలర్ చూస్తుంటే నాకు అర్థమైంది సో మెయిన్ విలన్ నాకైతే రమ్యకృష్ణ గారు అనిపిస్తుంది సో బాగా యాక్ట్ చేశారనిపిస్తుంది ఆవిడ ఒక పొలిటికల్ లీడర్గా ఆ ట్రైలర్లో నాకు కనబడింది అండ్ ఇంకొక పర్సన్ వచ్చేసి జగన్ సారీ ఇంకొక పర్సన్ వచ్చేసి జగపతి బాబు గారు సో అతను కూడా మంచి కీ రోల్ ఒకటి చేసినట్టున్నారు దాంట్లో సో ట్రైలర్లో చూస్తుంటే నాకు అర్థమైంది సో అండ్ ఇద్దరు పవర్ఫుల్ ఒక మంచి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు దాంట్లో యాక్ట్ చేసినట్టు నాకు కనబడుతుంది సో ఒకరేమో జగపతి బాబు గారు అండ్ ఇంకోరు రమ్యకృష్ణ గారు సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో సాయి తరం తేజ్ గారు ఒక మంచి పవర్ఫుల్ థ్రిల్లర్ మూవీ రాజకీయ బ్యాక్గ్రౌండ్లో తీశారు అది ట్రైలర్ ఇవాళ రిలీజ్ అయింది సో ఆయన హాస్పిటల్లో ఉండడం మనకు చాలా బాధాకరమైన ఆయన ట్రైలర్ చూసి మనం చాలా ఎంజాయ్ చేద్దామని చూసాము బాగుంది ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకోవడానికి వచ్చిన ఆ డైరెక్టర్ గారు మంచి మూవీ అయితే ఒకటి తీశారు దేవకట్ట గారి కాంబినేషను అండ్ సాయి తరం తేజ్ ఇద్దరు కాంబినేషన్లో మంచి మూవీ అయితే మనకు అక్టోబర్ 1న మన ముందుకు వస్తుంది సో అంతలోపు మనం సాయి తరం తేజ్ గారు మంచిగా కోలుకోవాలని తొందరగా జనాల్లోకి రావాలి షూటింగ్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ మెగాస్టార్ గారి చేతుల మీదుగా రిలీజ్ అయిన రిపబ్లిక్ ఒక మంచి సెన్సేషనల్ కావాలి ట్రైలరు అండ్ మంచి సోషల్ మీడియాలో మంచి వ్యూస్ రావాలని మనమందరం ఆ ట్రైలర్ను చూసి బాగా సపోర్ట్ చేయాలి ఎందుకంటే సాయి తరం తేజ్ గారికి
ఆయన హాస్పిటల్లో ఉన్నా కానీ మనం ఆ ట్రైలర్ని సక్సెస్ చేసి సో మన సినిమా ఇండస్ట్రీ ప్రేక్షకులు బలమేందో అండ్ టాలెంట్ ఏందో చూపించాలి. సో కాబట్టి నేను ఇవాళ మీ విషయాన్ని రిపబ్లిక్ ట్రైలర్ గురించి మాట్లాడడానికి వచ్చిన. సో మస్త్ అయితే ట్రైలర్ అయితే మస్తు ఉంది, నాకైతే బాగా నచ్చింది అండ్ మీకు కూడా బాగా నచ్చుతుంది. కావాలంటే ట్రైలర్ చూడండి అండ్ అక్టోబర్ 1 వరకు వెయిట్ చేయండి. సాయి తరుణ్ తేజ్ గారు అంతలోపు హాస్పిటల్ నుంచి వచ్చేస్తారు అండ్ మన అందరి మధ్యలో ఆయన కూడా సినిమా చూస్తారని కోరుకుంటున్నాను నేను. సో అండ్ ఇలానే మేము ముందుకు సినిమా విషయాలని అండ్ పట్టుకొస్తుంటా మంచి మంచి కంటెంట్లు మీకోసం చేస్తూ ఉంటా. సో నేను మీ రాకీ బాయ్ ఫిలిం టీవీ. మీరు మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ బెల్ బటన్ మాత్రం కంపల్సరీ ప్రెస్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.